రాజకీయాల్లో దుమారం రేపుతోంది। మూడేళ్ల కిందట జరిగిన విషయం అతిపెద్ద రహస్యం మీకు చెప్పాలనుకుంటున్నాను అంటూ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకొని ప్రధాని మోదీ చేసిన కామెంట్లు ఇప్పుడు కాకరేపుతున్నాయి। ప్రధాని వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనంటూ విమర్శలు గుప్పిస్తోంది కాంగ్రెస్। అసలు ప్రధాని మోదీ చెప్పిన రహస్యంలో అంత మ్యాటర్ ఉందా? మోదీ మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ప్రధాని కామెంట్లు కేసీఆర్ సర్కార్ను డ్యామేజ్ చేస్తాయా? మోడీ ఇమేజ్ కే ఇబ్బందిగా మార్తాయా? బీజేపీ బీఆర్ఎస్ మధ్య స్నేహం ఉందంటూ పదే పదే విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ కు మోదీ వ్యాఖ్యలతో కొత్త అస్త్రం దొరికిందా? తేల్చేద్దాం క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకాలో। మే ఆజ్ పహలీ బార్ ఏక్ రహస్య ఖోల్నే జా రహా హూం। ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని పిచ్చి ప్రేలాపనలు పేలినా, वो दिल्ली मुझे मिलने आए, आप हमें एनडीए में शामिल कर दीजिए। एनडीए लोग చేరడానికి మాకేం పిచ్చి కుక్క గరవలేదు కాబట్టి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే। ये केसीआर के कैरेक्टर में ही नहीं है। केसीआर గారు ఒక ఫైటర్। మోడీ కేసీఆర్ బంధం, ఫెవికల్ బంధం। ఎన్డీఏ తో చేరాల్సిన కర్మ మాకు లేదు, అది మునిగిపోయే నావా। ఇది తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీల ముచ్చట। నిజామాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అగ్గిరాజేశాయి। మూడేళ్ల కిందట సీఎం కేసీఆర్ తనను కలిసి గ్రేటర్ పీఠం కోసం బీజేపీ మద్దతు కోరినట్లు సాక్షాత్తు ప్రధాని మోడీనే చెప్పడంతో తెలంగాణ పొలిటిక్స్ లో కలకలం రేపింది। మోడీ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడితే కాంగ్రెస్ కు కొత్త అస్త్రం దొరికినట్లయింది। మరోవైపు ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి తనతో ప్రైవేటుగా జరిగిన సంభాషణను ఇలా బహిర్గతం చేయడమేంటంటూ మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు। ఇంతకీ ప్రధాని ఏమన్నారో, ప్రధాని వ్యాఖ్యలతో రాజకీయ రచ్చ ఎందుకో ఒక్కసారి చూద్దాం। मैं आज पहली बार एक रहस्य खोलने जा रहा हूँ। पहले कभी नहीं बताया, आज बता देता हूँ। वो दिल्ली मुझे मिलने आए, मुझे कहने लगे कि आपके नेतृत्व में देश प्रगति कर रहा है, आप हमें एनडीए में शामिल कर दीजिए। बोले हैदराबाद में म्युनिसिपल कॉर्पोरेशन में हमारी मदद कर दीजिए। मैं एक बार केटीआर को भेजूंगा, आप जरा उसको आशीर्वाद दे देना। అత్యంత రహస్యమంటూ ప్రధాని మోదీ రాజకీయ విమర్శలు చేయడంపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది। జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మద్దతు కోసం బీఆర్ఎస్ ప్రయత్నించినట్లు, ఆ తరువాత మరో సందర్భంలో సీఎం కేసీఆర్ తన వారసుడిగా మంత్రి కేటీఆర్ ను సీఎం చేస్తానని ఆశీర్వదించాల్సిందిగా ప్రధానిని కోరినట్లు మోడీ చెప్పడమే విశేషంగా చెబుతున్నారు పరిశీలకులు। ప్రధాని స్థాయి వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయడంపై రాజకీయంగా చాలా ప్రాధాన్యం ఏర్పడిందంటున్నారు। రాజకీయంగా బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకే ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు। వచ్చే ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని, ఎన్నికల ఫలితాల తరువాత ఏర్పడే ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ నాయకత్వం వహించే అవకాశం ఉందనేది ప్రధాని మోదీ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశంగా చెబుతున్నారు పరిశీలకులు। తెలంగాణ ఉద్యమం తరువాత సీఎం కేసీఆర్ కు రాష్ట్రంలో విశేష జనాదరణ ఉంది। ఇంకా చెప్పాలంటే అధికార బీఆర్ఎస్ లో కేసీఆర్ ను మించిన జనాకర్షణ కలిగిన నేత ఇంకొకరు లేరు। కేసీఆర్ పై ఉన్న జనాకర్షణను తగ్గించేందుకు, జనాల దృష్టిని మళ్ళించేందుకు వచ్చే ఎన్నికల తరువాత ముఖ్యమంత్రిగా కేటీఆర్ అవుతారని ప్రజల్లో చాటి చెప్పడమే కమలదళం వ్యూహంగా చెబుతున్నారు పరిశీలకులు। ఇదే సమయంలో టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి తన పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాన్ని దెబ్బతీయడము మరో ఉద్దేశంగా కనిపిస్తోందని అంటున్నారు। జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్న కేసీఆర్ తమ ఎన్డీఏ కూటమిలో చేరేందుకు అవకాశం లేకపోవడంతోనే మూడో ప్రత్యామ్నాయం అంటున్నారని, దేశవ్యాప్తంగా ప్రచారం చేయడము ఈ వ్యూహంలో భాగమై ఉండొచ్చనేది మరో టాక్. ప్రస్తుతం దేశంలో ఎన్డీఏ ఇండియా కూటమిలకు దూరంగా 11 పార్టీలు తటస్థ వైఖరి అనుసరిస్తున్నాయి। వచ్చే లోక్సభ ఎన్నికల తరువాత ఈ 11 పార్టీలు అత్యంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నందున ఆయా పార్టీలు కేసీఆర్ వైపు వెళ్లకుండా కేసీఆర్ వైపే అనుమానంగా చూసేలా చేయడము ప్రధాని ఉద్దేశమై ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి। ఇక ప్రధాని మోదీ చెప్పిన రహస్యం పచ్చి అబద్ధమంటూ బీఆర్ఎస్ చేస్తున్న వాదన ప్రజలు విశ్వాసంలోకి తీసుకుంటారా లేదా అనే చర్చ మొదలైంది। ప్రధాని మోదీ సభ ముగిసిన వెంటనే బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా ఖండన ప్రకటనలతో హోరెత్తించడం రాజకీయంగా హీట్ పుట్టించింది। ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు।
ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని పిచ్చి ప్రేలాపనలు పేలినా కేసీఆర్ గారు ఒక ఫైటర్ ఆయన చీటర్స్ తో ఎన్నడూ చేతులు కలపడు ఎన్డీఏ తో చేరాల్సిన కర్మ మాకు లేదు అది మునిగిపోయే నావా ఎన్డీఏ లోకి చేరడానికి మాకేం పిచ్చి కుక్క గరవలేదు కాబట్టి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మీరు ఎన్ని పిచ్చి ప్రేలాపనలు పేలినా ఎందుకంటే ఇవాల మీరు మాట్లాడిన మాటల్లోనే మీ ఫ్రస్ట్రేషన్ తెలుస్తుంది ఎన్డీఏ లో చేరడానికి బీజేపీ మద్దతు తీసుకోవడానికి తమకేం అవసరమని బిఆర్ఎస్ ప్రశ్నించడంపై విస్తృత చర్చ జరుగుతోంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన బిఆర్ఎస్ ఎంఐఎం మధ్య ఎప్పటి నుంచో స్నేహ సహకారం ఉంది ఈ రెండు పార్టీలకు సంపూర్ణ మెజారిటీ ఉండగా సీఎం కేసీఆర్ బీజేపీ మద్దతు ఎందుకు అడుగుతారని ప్రశ్నిస్తూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు బిఆర్ఎస్ నాయకులు తమ నాయకుడు కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ తో దేశంలో బలపడితే ప్రధాని మోదీ అధికారానికి ముప్పు ఎదురవుతుందనే భయంతోనే కేసీఆర్ పరపతి తగ్గించేలా విమర్శలు చేశారని కౌంటర్ అటాక్ చేస్తోంది బీఆర్ఎస్ ప్రధాని విప్పినది రహస్యం కాదని తన రహస్య అజెండాను మాత్రమే బయటపెట్టారంటోంది బీఆర్ఎస్ అంతేకాదు ప్రధాని మాటల్లో అసలు ఏమాత్రం వాస్తవం లేదని కనుమరుగయ్యే ఎన్డీఏలో చేరేందుకు తామేమన్నా పిచ్చివాళ్లమా అంటూ అటాక్ చేస్తోంది గులాబీ దళం ఇక కాంగ్రెస్ ప్రధాని మోదీ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తోంది ప్రధాని సభ ముగిసిన నుంచి ఇదే ప్రధాన అజెండాగా చేసుకున్నారు హస్తం పార్టీ నేతలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దగ్గర నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ వరకు ఒకేలా మాట్లాడుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని ఒక తాను ముక్కలని విడమరిచి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ నరేంద్ర మోడీ కేసీఆర్ ఒక్కటైనప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో భాగస్వాములు అయినప్పుడు ఎంఐఎం ఏ విధంగా బీఆర్ఎస్ తో పొత్తులో కొనసాగుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అందుకే తెలంగాణలో ఉన్న మైనారిటీలను ప్రజాస్వామికవాదులను సెక్యులర్ శక్తులను ఆలోచన చేయమని అడుగుతున్నా ముఖ్యంగా మా ముస్లిం మైనారిటీలు ఈరోజు ఆలోచన చేయాలి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే ఒకే తానులోని ముక్కలు వాళ్ళు నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు అవిభక్త కవల పిల్లలు మోడీ కేసీఆర్ బంధం ఫెవికల్ బంధం వాళ్ళిద్దరంత బలంగా బంధం పెరవేసుకున్నప్పుడు గల్లీలో కుస్తీ కొట్లాడినట్టు నటించి ఢిల్లీలో దోస్తీ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఎంఐఎం టీఆర్ఎస్ కు మద్దతు పలుకుతుంది ప్రధాని మోదీ చెప్పిన రహస్యం బీజేపీకి వర్కౌట్ అవుతుందో లేదో గానీ కాంగ్రెస్ మాత్రం చాలా తెలివిగా వాడుకుంటోంది బీజేపీ డైరెక్షన్ లోనే సీఎం కేసీఆర్ నడుచుకుంటున్నారని విస్తృతంగా ప్రచారం చేస్తోంది ఇన్నాళ్లు బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ గా చెప్పిన కాంగ్రెస్ తమ ఆరోపణలకు ప్రధాని మోదీయే సాక్ష్యంగా నిలిచారంటూ సరికొత్త అర్థాలు చెబుతోంది ఇదే సమయంలో ముస్లిం మైనారిటీలను పునరాలోచనలో పడేసేందుకు పకడ్బందీ ప్లాన్ చేస్తోంది ఎన్డీఏలో చేరేందుకు తహతహలాడుతున్న సీఎం కేసీఆర్ తో కలిసి వెళ్లడంపై ఎంఐఎం పునరాలోచన చేయాలంటూ కోరుతోంది ఈ పరిణామాలతో ఇప్పుడు ఎంఐఎం స్పందన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య పొత్తు లేకపోయినా స్నేహం స్నేహపూర్వక పోటీ అంటూ సయోధ్య మాత్రం కొనసాగుతోంది ఈ పరిస్థితుల్లో ఎంఐఎం ముఖ్య నేతలతో పాటు మైనారిటీలు ప్రధాని మాటలను విశ్వసిస్తారా లేక బీఆర్ఎస్ వాదనతో ఏకీభవిస్తారా అన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది మొత్తానికి ప్రధాని మోదీ విప్పిన రహస్యం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇక ఇంతవరకు ఈ విషయమై స్పందించని సీఎం కేసీఆర్ ఎలాంటి ఫినిషింగ్ టచ్ ఇస్తారన్నదే ఆసక్తి రేకెత్తిస్తోంది.